खम्मम नियोजकवर्गं शासन सभ एन्निक ईसारी आसक्तिकरंगा मारिंदी। राष्ट्रं वच्चाक रेंडु सार्लु इक्कड अधिकार पार्टी नुंचि गेलिचि मंत्रिगा बाध्यतलु निर्वहिंचिन पुव्वाड अजय कुमार प्रतिपक्ष पार्टील नुंडि गट्टि पोटी एदुर्कोंटुन्नारु। दींतो इक्कड फलितंपै सर्वत्रा उत्कंठ नेलकोंदि। 3,15,000 मंदिकि पैगा ओटर्लु उन्न खम्मम नियोजकवर्गंपै दूरदर्शन अंदिस्तुन्न पोल पाइंट। బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిపిఎం నుంచి ఎర్రా శ్రీకాంత్, జనసేన నుంచి మిర్యాల రామకృష్ణ, బీఎస్పీ నుంచి అల్లిక వెంకటేశ్వర్లతో పాటు మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు। ఖమ్మం నియోజకవర్గంలో 36 నామినేషన్లు అర్హత సాధించగా 4 ఉపసంహరించుకున్నారు। ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగనుంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఖమ్మం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు। బొంగళపూర్గా ఉన్న ఖమ్మాన్ని సీతాకోకచిలుకగా తయారు చేశాం కాబట్టి ఇవాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకోకూడదు, అజయన్నను పోగొట్టుకోకూడదనే ఒక గట్టి పట్టుదలతో ఉన్నారు। అందుకని ఈ వర్గం ఆ వర్గం అని కాదు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఓసీలు అందరూ కూడా ఖమ్మంలో జట్టుగట్టి పట్టుబట్టి మరి అజయన్నను గెలిపించడానికి మరి ముందుకు పోతా ఉన్నారు। మా కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు మంచి జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు। తప్పకుండా వీరందరి ఆశీర్వాదంతో మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఈ ఖమ్మం నియోజకవర్గాన్ని మరి కేసీఆర్ గారికి మళ్ళీ కానుకగా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల తరపున నేను ఆశ్వాసం తెలియజేస్తా ఉన్నా। మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తామని అంటున్నారు। ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోగా 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని ప్రచారం చేస్తున్నారు। తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తుమ్మలకు మద్దతు ప్రకటించారు। మీరు ఎక్కడ ఉన్నా నా మనుషులే, నేను ఎక్కడ ఉన్నా కూడా ఈ జిల్లా అభివృద్ధికే కాంక్షిస్తాను కాబట్టి తప్పకుండా నా భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి ఎన్నిక ఖమ్మం జిల్లా రాజకీయాన్ని మరుపు తిప్పేటటువంటి ఎన్నిక రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఇలా సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ యావత్తు కూడా రాష్ట్రాన్ని మొత్తాన్ని వదిలేసి ఈ ఇద్దరిని ఓడించాలని చెప్పి వాళ్ళు తలుస్తున్నారు। అది ఖమ్మం కావచ్చు పాలేరు కావచ్చు, అది మీ తరం కాదు అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం। ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా దెబ్బలాటలకు భయపడకుండా తలను పగిలినా రక్తం కాలినా 3 రంగుల జెండా కోసం పరితపించేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నా జన్మజన్మలకి రుణపడి ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి మిర్యాల రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందాలంటే పేదల కష్టాలు తెలిసిన తనలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు। హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చెందిందని చెబుతున్న నాయకుల మాటల్లో వాస్తవం లేదని ఆరోపించారు। కానీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అంటే నేను బలవంతున్న పువ్వాడజీ బలవంతుడు ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది। ఒక యువత విషయంలో కూడా యువత రాజకీయాల్లోకి వస్తే చులకని గోచే సందర్భం ఉంది। తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు 27 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యారు, 29 సంవత్సరాల వయసున్న నాకు ఎందుకు అర్హతలు ఒకసారి ఆలోచించాలి? అంటే ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యే అవ్వచ్చు, అంటే ఓన్లీ మినిస్టర్లు వందల కోట్లు ఉన్న యువత ఎమ్మెల్యేల వాళ్ళు తప్ప ఒక సామాన్య మధ్యతరగతి యువత ఎమ్మెల్యేలు అవ్వద్దని ఈరోజు అడుగుతున్నారు। ఖచ్చితంగా ఒక సామాజిక మార్పు రాజకీయ మార్పుకు ఈరోజు జనసేన బీజేపీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు మార్పుకు బీజం పడింది। ఖచ్చితంగా ఖమ్మం నగరంలో జనసేన బీజేపీ అభ్యర్థి గెలిచి ఈ రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు మాత్రం ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం ప్రజలు అండగా నిలుస్తున్నారని నేను భావిస్తున్నాను, ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నారు। ఖమ్మం పట్టణానికి మధ్యగా రైల్వే లైన్ ఉండటంతో సారథి నగర్ మామిళ్లగూడెం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ శాంక్షన్ అయినా పనులు పూర్తి కాకపోవడం ప్రధాన సమస్యగా ఉంది। ఈ స్థానంలో గెలిచిన అభ్యర్థి ఈ సమస్యను తీర్చాలని ఓటర్లు ఆశిస్తున్నారు। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్।